हेलो एव्रीवन अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल इवाल्टी वीडियो लो మా పాపకు అలాగే మా హస్బెండ్కు ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చేటప్పుడు నేను వాళ్ళకి సంబంధించిన పనులు ఏమేం చేస్తాను అనేది ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే నేను మా పాపకు హాలిడేస్ వచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే ముందుగా వాళ్ళ లంచ్ బ్యాగ్ ఉంటుంది కదా, లంచ్ బ్యాగ్స్ అలాగే స్కూల్ బ్యాగ్స్ అవి వాష్ చేసుకుంటాను. నేను వీటిని ముందుగా నానబెట్టడం అలా ఏం చేయను. ఈ స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అవి ముందుగా నానబెట్టేసినట్లయితే వాటికి ఉండే ఆ జిప్స్ అవి తొందరగా పాడైపోతాయి. అండ్ అలాగే వాటి లోపల ఉండే ఏదైతే లేయర్ ఉంటుంది కదా, లెదర్ లేయర్, అది కూడా ముక్క ముక్కలుగా ఊడిపోయి వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీటిని సోక్ చేయకూడదు, అసలు నానబెట్టకూడదు. అప్పటికప్పుడు కొద్దిగా వాటర్ వేసి అలా సోప్తో లైట్గా రబ్ చేసేసి క్లీన్ చేసేస్తే సరిపోతుందన్నమాట. నేను మా పాప స్కూల్ బ్యాగ్ని, మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్ని అన్నింటినీ కూడా నేను ఇలా ఒక 2-3 మంత్స్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను. కొద్దిగా డర్టీగా అనిపించినప్పుడు నేను దీనికోసం ఒక 2-3 డేస్ హాలిడేస్ అని ఎందుకు చెప్పాను అంటే మేముండే అపార్ట్మెంట్స్కి అస్సలు, మేముండే ఫ్లాట్కి అనమాట అస్సలు ఎండ్ అనేది కాయదు, ఎండ్ అనేది అస్సలు తగలదు. సో దట్ నేనేం చేస్తా అంటే వన్ డేలో మామూలుగా ఎండ తగలకపోతే నీళ్ళలో అయితే వన్ డేకి ఇవి ఆరవన్నమాట. కాబట్టి నేను ఒక 2-3 డేస్ హాలిడేస్ అని అందుకని చెప్తున్నా. వన్ డేకి ఇలా వాష్ చేసి పెట్టాను అంటే ఒక 2 డేస్కి అట్లా ఆరుతాయన్నమాట. ఇవి షూ కూడా అంతే తొందరగా ఆరవు అస్సలు. కాబట్టి నేను ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకే రోజు వాష్ చేసుకుంటాను. వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా స్కూల్ బ్యాగ్స్, షూస్, అలాగే లంచ్ బ్యాగ్స్ అన్నీ కూడా అనమాట. పిల్లల్ని మనం ఇంటి దగ్గర ఎంత నీట్గా ఉంచామన్నది కాదు, బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎంత హైజీన్గా ఉంచాము, ఎంత నీట్గా స్కూల్కి పంపించామనేది చాలా ముఖ్యమండి. కాబట్టి నేను ఏమాత్రం కొద్దిగా డర్టీగా ఉన్న స్కూల్ బ్యాగ్స్ అవి, షూస్ అవి వెంటనే ఇలా వాష్ చేస్తూ ఉంటానన్నమాట. వీళ్ళు చూసుకొని అంటే అదే టైం చూసుకొని చేస్తూ ఉంటాను. అండ్ అలాగే నేను ఈ స్కూల్ బ్యాగ్స్ అవి అస్సలు సోక్ చేయను. ఇలా వాటర్లో లైట్గా ముంచేసి ఇంకా సోప్ పెట్టిస్తే ఈజీగా డస్ట్ అది పోతుంది, నీట్గా కూడా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఆ తర్వాత నేను వాళ్ళ షూస్ అవి క్లీన్ చేసుకుంటున్నాను, పాపవి, బాబువి, మా హస్బెండ్వి అందరివి కూడాను. వాటిని కూడా నేనేం సోక్ చేయలేదు, కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సోప్ పెట్టేసి ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. వీటి కోసం నేను ఒక చిన్న వేస్ట్ టూత్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా ఇంట్లో టూత్ బ్రషెస్ వేస్ట్ అని పారేయొద్దు అవి, ఎందుకంటే నాకు కిచెన్లో ఒక 2-3 బ్రషెస్ యూజ్ చేస్తాను అన్నమాట సెపరేట్గా. అలాగే ఇలా ఈ షూస్ అవి క్లీన్ చేయడం కోసం ఒక బ్రష్ వేరేగా పెడతాను అలా అన్నమాట. ఎప్పుడు కూడా మనం యూజ్ చేయాలి కానీ ఏ వస్తువు కూడా వేస్ట్ కాదనేది నా అభిప్రాయం అన్నమాట. ఇక్కడైతే నేను ఈ బ్యాగ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టేశాను. అండ్ అలాగే ఆ తర్వాత నేను వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తారో పిల్లలు అవి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి రెగ్యులర్గా నార్మల్గా క్లీన్ చేసేస్తూ ఉంటాను, మరీ డీప్ క్లీనింగ్ అయితే చెయ్యను. ఇలాంటి హాలిడేస్ టైంలో అయితే నేను వీటి పని పడతా అనమాట. అంటే ఈ మూతలు ఏవైతే ఉంటాయో ఆ ఇరుకు, అంటే మూలలు అంటే అక్కడంతా కూడా కొద్దిగా డర్టీగా ఉంటుంది కదా, ఎంత మనం వాష్ చేసినా కూడా వీటిని ఏంటంటే ఇలా ఒక వేస్ట్ టూత్ బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాము అంటే ఆ మురికి అదంతా ఏమైతే ఉంటుందో ఆ పై మూతల్లో ఉంది ఈజీగా పోతుంది. రెగ్యులర్గా వాష్ చేసేటప్పుడు ఏంటంటే మనం అంతగా మరీ మూలలు అంటే అంతా కూడా క్లీన్ చేయం కదా, సో అందుకోసమని చెప్పేసి వీటి క్లీనింగ్ కోసం కూడా నేను ఒక టూత్ బ్రష్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా ఒక వేస్ట్ టూత్ బ్రష్ అన్నమాట. అలాగే ఈ వాటర్ బాటిల్స్ ఏవైతే ఈ టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అవి ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే సోప్ పెట్టి క్లీన్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఆ స్మెల్ పోయే వరకు కూడా వాటర్తో బాగా ఇలా వాష్ చేసి నేను శుభ్రం చేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ప్లాస్టిక్కి అంత తొందరగా ఆ సోప్ స్మెల్ అనేది వదలదు. ఒకటికి రెండు సార్లు నేను ఆ స్మెల్ చెక్ చేసుకొని అది పోయే వరకు బాగా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో క్లీన్ చేసుకొని ఇలా
పక్కన పెడతాను అన్నమాట, ఆరబెట్టుకుంటాను అవి. అండ్ ఆ తర్వాత నేను పాప డ్రెస్సెస్ అవి ఐరన్ చేస్తున్నా, అంటే యూనిఫామ్ అన్నమాట, యూనిఫామ్ ఐరన్ చేస్తున్నా. ఇది నేను ఎప్పుడు ఐరన్ చేయను, ఎప్పుడో ఎక్కువ రోజులు ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు నాకు టైం ఉంటే ఇలా ఐరన్ చేస్తూ ఉంటాను. మామూలుగా అయితే ఐరన్ చేసుకుంటే బాగుంటాయి, ఎందుకంటే నేను మిషన్ వాష్లో వేస్తూ ఉంటాను. ఈ బట్టలన్నీ కూడా మిషన్లో వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా మడతలు పడిపోతూ ఉంటాయి. ఇలా మిషన్ వాష్లో వేసిన వాటిని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి, కానీ నాకు రెగ్యులర్గా చేయడం కుదరదు కాబట్టి ఎప్పుడో ఎక్కువ ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా కొద్దిగా ఐరన్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. తన యూనిఫామ్ అది, ఈ షర్ట్కి ఏటైతే ఉందో మనం ఐరన్ చేసుకున్నట్లయితే కొద్దిగా పోగు అది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది. చూడ్డానికి కూడా నీట్గా ఉంటాయి వేసుకునేటప్పుడు ఐరనింగ్ చేసిన డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవి. అందుకని చెప్పేసి ఇంకా నేను తన యూనిఫామ్స్ అవి ఇలా ఐరన్ చేసుకున్నాను, ఐరన్ చేసి పక్కన పెట్టుకున్నాను తన డ్రెస్సెస్ అన్నీ కూడాను. ఇలా బ్యాగ్స్ అన్నీ కూడా ఆరిపోయిన తర్వాత నేను ఆ బ్యాగ్స్లోంచి ఏమేమి బయటికి తీసానో అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ ఒక్కడ అలా సర్ది పెట్టేశాను అన్నమాట నీట్గా. ఇలా ఎప్పటికప్పుడు మనం బ్యాగ్స్ అవి క్లీన్ చేయడం వల్ల, షూస్ అవి క్లీన్ చేయడం వల్ల కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు కూడా. వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా నేను తనకి నచ్చిన పని అన్నమాట ఇది, అంటే క్లీన్గా ఉండడం తనకు చాలా ఇష్టం పాపకి, కాబట్టి నేను కూడా ఇలా తనకు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న పనులు చేసి పెట్టాను అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత నేను ఇక్కడ ఏవైతే షూస్ అవి ఉన్నాయో అవన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా సర్ది పెట్టుకుంటున్నా షూ ర్యాక్లో. వీటిని బాగా ఆరిన తర్వాత మాత్రమే మీరు షూ ర్యాక్లో పెట్టండి, లేదంటే ఇంకా అవి ఊడిపోయి పోతాయన్నమాట తొందరగా తడి ఏదైతే ఉంటుందో తడికి. కాబట్టి బాగా ఆరిన తర్వాత మాత్రమే ఇలా సర్ది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను స్లిప్పర్స్ అన్నీ కూడా, షూస్ అవన్నీ కూడా, పిల్లలవన్నీ కూడా ఇక్కడ ఇలా సర్ది పెట్టేశాను చక్కగా. అండ్ అలాగే ఇది ఆ రోజే అన్నమాట, నేను దీపావళి ముందు నుండి అన్నమాట వాళ్ళకి హాలిడేస్, అప్పటి నుంచి నేను ఇల్లు ఉడ్చేటప్పుడు నాకు దొరికిన ఆ మూల ఈ మూల దొరికిన క్రయాన్స్ ఏవైతే వాళ్ళవి ఉంటాయో వాళ్ళ స్కెచెస్ అన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో వేసి పెట్టాను. ఈ మధ్యకాలంలో నేను మార్నింగ్ ఈవినింగ్ ఇల్లు ఉడ్చేటప్పుడు దొరికిన ఇవన్నీ కూడాను, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెడుతున్నాను. నేను ఆడేస్తూ ఉంటారు అమూల ఇమూల పడేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా ఒక దగ్గర ఇలా పెట్టుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఎక్కడవక్కడ నేను క్లియర్ చేసుకుంటున్నా, ఎక్కడవక్కడ నీట్గా ఏవికవి సెపరేట్ చేసుకుంటున్నా అన్నమాట. చూసారు కదా ఇది వీడియో అన్నమాట, మా పాపకి మా హస్బెండ్కి హాలిడేస్ వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించినవి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అవి నేను చేస్తూ ఉంటాను. ఇవి నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి ఈ పనులు చేసేటప్పుడు, ఎందుకంటే ఇది ఏ పని కూడా మనం కష్టపడి చేయకూడదు అనేది నా ఫీలింగ్. మన పిల్లలకే కదా చేస్తున్నాం, మా హస్బెండ్కే కదా, ఇది మా ఫ్యామిలీ మా కోసం చేస్తున్నాం అని చెప్పేసి ఏ పని చేసినా కూడా అలా అనుకుని చేసినట్లయితే ఆ పనిని మనం ఎంజాయ్ చేయగలుగుతాము, అంతేగాని కొద్దిగా కష్టంగా ఏమాత్రం ఫీల్ అవ్వమన్నమాట. ఇలా మొత్తం కూడా నేను తను అన్నీ కూడా సర్ది పెట్టేశాను తన కబోర్డ్లో. ఇది అన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్నారు కానీ, అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే, నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే మీ కామెంట్స్ మీ లైక్స్ ఇవే నాకు సపోర్ట్గా ఉంటాయి, నాకు మోటివ్గా ఉంటాయి అన్నమాట, మోటివేషన్గా ఉంటాయి. కాబట్టి నేను మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ మీ లైక్స్ అలాగే మీ సబ్స్క్రైబర్స్ వల్లే నాకు కలుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, థ్యాంక్ యూ.